ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి జీవితాలు బాగుంటాయనే ఉద్దేశంతో తమ జీవితాలు పణంగా పెట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే విఆర్ఏ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ వరకు రాష్ట్రం ఏర్పడాలని చెప్పి లక్షలాది మంది వాళ్ళు రోడ్లపైకి వచ్చి వాళ్ళ నిరసనగాలు విప్పిన తర్వాతనే ఎంతోమంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దాని తర్వాత కీలక పాత్ర అంటే గ్రామాలలో ఈరోజు వారు లేనిది ఏ వ్యవస్థ నడవలేని ఉన్నారంటే అది విఆర్ఏలో. విఆర్ఏలు ప్రతిరోజు గ్రామంలో జరుగుతున్న మంచి చెడులు ప్రతి ఒక్కటి రేషన్ షాపు నుంచి ఈరోజు రెవెన్యూ పరంగా ఈరోజు చెరువులు అనుకోండి ప్రతి ఒక్కటి ఈరోజు వాళ్ళు చూడడం వల్లనే ఈరోజు సురక్షితంగా ఉన్నాయనేది నిజంగా చెప్పుకోవాలి. కానీ వారి జీవితాలు వాళ్ళు ఏదైతే పోరాటాలు చేస్తున్నారు ముఖ్యంగా విఆర్ఏలకు పే స్కేల్ ఇవ్వాలని నిజంగా న్యాయమైన కోరిక. దాంట్లో భాగంగానే వాళ్ళు ఏ 24 అవర్స్ వాళ్ళు వర్క్ ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ వారసులకు ఉద్యోగాలు కల్పించాలి. నిజంగా క్వాలిఫై అయిన వాళ్ళకి అంటే ఈరోజు విద్యాపరంగా అర్హత ఉన్న వాళ్ళకి వాళ్ళకు ప్రమోషన్ కల్పించాలని వాళ్ళ ఏదైతే ప్రధానమైన డిమాండ్లు. ఈ డిమాండ్లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఇప్పటికీ దాదాపు 17-18 రోజులు అవుతా ఉంది. కానీ వాళ్ళని అంటే ఒక మనుషుల్లాగా కూడా గుర్తించకుండా ఏమైనా చేసుకోండి అని చెప్పి ఒక నియంతృత్వ ధోరణితో ఉన్నందుకు మేము వారితో పాటు ఈరోజు నిరసన కార్యక్రమంలో ఈ దీక్షలకు వచ్చున్నాం. మా గౌరవ ఎంపీటీసీతో కలిసి ఇప్పటికైనా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అంటే విఆర్ఏలు అంటే చిన్న చూపు అనుకుంటున్నారు. వాళ్ళు నిజంగా విజృంభిస్తే గ్రామాలు వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎంబడి ఉంటారు కాబట్టి వాళ్ళని వాళ్ళ న్యాయమైన కోరికలు స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుకుంటూ గట్కేశ్వర మండల పరిషత్ అధ్యక్షునిగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షునిగా నేను నా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. వారి పూర్తి స్థాయిలో మా ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి మద్దతుగా ఇక్కడి నుంచి పోరాడతారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.